వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి నాయుడు గారికి బక్కన్ నరసింహులు గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై మూడుకు ముందు మన వాళ్ళు ఎవరైనా ఢిల్లీకి పోతే మనల్ని మద్రాసు ఇవ్వాలా అనే అవహేళన చేసేవారు అప్పుడు వినిపించింది ఒక జంజా నినాదం తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనేటువంటి నినాదం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి అప్పటి వరకు రాజకీయాలంటే కోటీశ్వరులు మేడలుండే వాళ్ళు మిద్దులుండే వాళ్ళే రాజకీయాలు చేస్తా ఉంటే రాజకీయాన్ని తీసుకొని పోయి పేదవాడి ఇంటి గడప ముందు నిలబెట్టినటువంటి ఘనత విశ్వవిఖ్యాత నట సారూభమ్మ నందమూరి తారక రామారావు గారిది సోదరులారా నేను ఒకటే చెప్తున్నా అప్పటి వరకు కనీసం నా జీవితంలో పంచాయతీ సెక్రటరీ అవుతాననుకున్న వాళ్ళని కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేసేటువంటి చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీది నా జీవితంలో ఒక హోమ్ నేను అవుతానా అనుకున్న వాడిని ఏకంగా హోం మంత్రినే చేసినటువంటి ఘనత ఈ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ బయట నిలబడి ఆ అసెంబ్లీనైనా చూడగలనా అనుకున్నవాడిని ఏకంగా అసెంబ్లీకే పంపించినటువంటి చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చరిత్ర ఏంటంటే సోదరులరా ఒక రెండు మూడు నెలల క్రితం ఇదే మాచర్లలో తోట చంద్రయ్య అనేటువంటి కార్యకర్తని వైసీపీ గోండాలు కింద వేసి గొంతు పైన కత్తి పెట్టి జై జగన్ అంటే నిన్ను వదిలేస్తామంటే జై తెలుగుదేశం అని ఇచ్చినటువంటి చరిత్ర మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది ఈ దొంగ జగన్ అంటాడు ఆ దేవుడి దైవాళ్ళ నేను ముఖ్యమంత్రి అయితే ఆ దేవుడి దైవల్ని నేను ముఖ్యమంత్రి అయితే అంటాడు నువ్వు ముఖ్యమంత్రి అయింది దేవుడు దయ వల్ల కాదురా నాయన దళితుల దయ వల్ల ముఖ్యమంత్రి అయ్యావు నువ్వు దళితుల భిక్షతో ముఖ్యమంత్రి అయ్యావు ఈ దళితులకి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చారు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చారు ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు మంత్రి వర్గాన్ని ఇచ్చారు నువ్వు దళితులకి ఏమి అంటే పోలీస్ స్టేషన్లో గుండు కొట్టిచ్చావు దళిత మహిళల పైన అత్యాచారం చేయించావు మా డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడిగా ముద్రించావు నేను చెబుతున్నాను ఈసారి నువ్వు దళితుల దయతో ముఖ్యమంత్రి అయ్యావు ఈసారి దళితుల పక్షాన చెబుతున్నా ముఖ్యమంత్రి సీటు కాదు అసెంబ్లీలో గేటు కూడా తాకనే ఉన్ని ఇది పక్క నేను ఒకటే చెబుతున్నా మా నాయకుడు ఒక దళితుని ఏకంగా తీసుకొని పోయి స్పీకర్ కుర్చీలో కూర్చొని పెట్టినటువంటి చరిత్ర మా నాయకుడిది నీ చరిత్ర ఏంటంటే ఒక సంవత్సరం క్రితం తిరుమల కొండ పైన ఒక కార్యక్రమం జరిగితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఉన్నాడు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూర్చొని ఉన్నాడు పక్కన నీ యొక్క వైవి సుబ్బారెడ్డి కూర్చున్నాడు ఇంకొక పక్కన నీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూర్చున్నాడు నీ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వెనకాల బిల్ల బండి రోజు మా నిలబడుకొని ఉన్నాడు మా నాయకుడు స్పీకర్ కుర్చీ ఇచ్చిన మా నాయకుడు ఎక్కడ కనీసం ప్లాస్టిక్ కుర్చీ కూడా నీ హీనమైన చరిత్ర ఎక్కడ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నా నేను చివరిగా ఒక మాట చెప్తున్నా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక కియా గుర్తుకొస్తుంది ఒక పోలవరం గుర్తుకొస్తుంది ఒక పట్టిసీమ గుర్తుకొస్తుంది ఒక అమరావతి గుర్తుకొస్తుంది నీ పేరు చెప్తే చంచల్ కూడా జైలు గుర్తుకొస్తూ ఉండేది జగన్మోహన్ రెడ్డి సిబిఐ గుర్తుకొస్తా ఉంది గంజాయి మొక్కలు గుర్తుకొస్తా ఉంది బాత్రూమ్ లో నువ్వు చంపు పడేసి బాబాయ్ గుర్తుకొస్తున్నాడు ఏముంది నీ చరిత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మా నాయకుడికి చివరిగా ఒక మాట ఇస్తున్నాను సార్ మాది పూతల పట్టు నియోజకవర్గము రెండు వేల తొమ్మిదిలో ఈ నియోజకవర్గం ఏర్పాటు అయింది రెండు వేల తొమ్మిదిలో కోల్పోయాం రెండు వేల పద్నాలుగులో కోల్పోయాం తక్కువ మెజార్టీతో రెండు వేల పంతొమ్మిదిలో కోల్పోయాం కానీ రెండు వేల పద్నాలుగులో మీరు రాజ్భవన్ మెట్లు ఎక్కడానికి ఈ పూతల పట్టు తొలి మెట్ అవుతుంది సార్ తప్పకుండా ఈ పూతల పట్టుంటే సైకిల్ అసెంబ్లీలోకి దూసుకొని వస్తుంది ఆ రోజు మా పైన దాడులు చేసేటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నా రాజ్భవన్ మెట్లెక్కి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అను నేను డాష్ డాష్ డ్యాష్ భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని ఒక మాట పూర్తి చేస్తే వైఎస్ఆర్ కార్యకర్తలు దేవుడు కూడా కాపాడలేడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జన్మభూమి మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటాను మీ సప్తగిరి ప్రసాద్